కుమారి కుమారుడా దేవుడు స్పష్టంగా నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నీ భారాన్ని యెహోవా మీద మోపండి, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మీ భారాలు మీరే మోస్తూ ఉన్నారా? ఎంతోమంది మిమ్మల్ని బాధ పెడుతున్నప్పటికీ, ఎంతోమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ మీ భారాన్ని మీరు మోయకుండా ఎవరి మీద వేయాలి అంటే దేవుని మీద వేయడం ప్రారంభించాలా? అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, పైన ఉన్న వచనాల్లో చూస్తే ఎలాంటి వారు బాధపడుతున్నాడో అక్కడ రాయబడి ఉంది. వారి నోటి ద్వారా ఎంతో దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతూ, ఎంతో ఇబ్బంది పెడుతూ, దూషణకరమైన మాటలు మాట్లాడుతూ, ఎంతో పెయిన్ కలుగు చేస్తున్న విషయం మనకు కనపడతా ఉంది. నీ జీవితంలో కూడా అదే రీతిగా ఎంతోమంది నోటి మాటల ద్వారా కావచ్చు, వారి యొక్క క్రియల ద్వారా కావచ్చు, నీకు భారాన్ని పెంచుతూ ఉన్నారా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ భారాన్ని తప్పక దేవుని మీద మోపండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించే, ఆయన మీద నువ్వు ఎప్పుడైతే భారాన్ని మోపుతావో అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎవరిని ఆదుకుంటాడు? కింద రాస్తూ ఉన్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు అని రాస్తూ ఉన్నాడు. నీతిమంతుడిగా ఉండి ఎవరైతే దేవుని మీద భారం వేస్తారో వారిని మాత్రమే దేవుడు ఆదుకుంటాడు, వారిని మాత్రమే కదలనీయకుండా స్థిరంగా దేవుడు ఉంచుతాడు. మరి ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉంటున్నావా? నిజముగా ప్రభు చెప్పినట్టు బ్రతుకుతున్నావా? అలా బ్రతికి దేవుని ఎంత నమ్మకంగా యథార్థంగా నువ్వు ఉండగలిగితే దేవుడు తప్పక నిన్ను ఆదుకోవడానికి, నిన్ను కదలనీయకుండా ఉండడానికి దేవుడు స్థిరపడతా ఉన్నాడు. ఎంతమంది శత్రువులు నీ మీదకి వచ్చినా, ఎంతోమంది నీ మీద కక్ష కట్టినా వారి నుండి దేవుడు మాత్రమే మిమ్మల్ని విడుదల కలుగు చేస్తానని చెప్తా ఉన్నాడు. అందుకే నీ భారాన్ని యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని ఇక్కడ కీర్తనకారుడు ద్వారా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజముగా మీరు నీతిమంతులుగా ఉండి మీ భారాన్ని దేవుడి మీద వేస్తారా? అలా వేయగలిగితే చాలు, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. మంచిది, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రాలైనా. అవునైనా నేరుగా మీరు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మీ భారాలనైనా నీ మీద వేయమని చెప్తా ఉన్నారు నాయన. అయ్యా ఈరోజు మా పని భారాలన్నింటినైనా, మా యొక్క స్థితిగతిని నైనా, మా మీద వేసే నిందల్ని, ఇబ్బందులను, ఇరుకులన్నింటినీ కూడా నైనా నీ మీద వేయగలిగిన స్థితి మాకు దయచేయండి. మీరే బలపరిచి స్థిరపరచండి, మేలుతో నింపండి, ఉన్నతమైన కార్యములు మీరు చేయండి. ప్రభు మీకు లెక్కలేని స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డలనైనా విశ్వాసంతో నమ్మకంతో ఉంటుండగా, అయ్యా వారి యొక్క భారాలు నీ మీద వేస్తుండగా మీరే ఆదుకునండి ప్రభువా. నీతిమంతులుగా నిబిడల్ని మార్చి ఉన్నతమైన స్థితికి మీరు మార్చి గొప్ప కార్యములు చేయండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతిబిడ్డ జీవితంలోను, విశ్వాసం ఉంచుతున్న ప్రతిబిడ్డ జీవితంలోను నెరవేర్పు కలుగు చేయమని, కృపణతో నింపమని ప్రభువైన యేసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమని దేవుళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రిమిడ దినిమిట్లారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఉండడానికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పరిచయంలో పాల్పొందాలని ఆశ మీకుంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.